క్లాసులో ఈ రోజు నేను తెలుగులో వచ్చేసి నేను 10 నిమిషాలు సంభాషణకి కేటాయించాను. ఈ సంభాషణ కోసం నేను కేటాయించిన 10 నిమిషాలు జామకాయ మీద సంభాషణ చేస్తూ దాని మీద అభినయ గేయాన్ని పాడటం జరిగింది. ఆ అభినయ గేయంలో వచ్చిన పదాలను విద్యార్థుల చేత చెప్తా ఉంటే నేను రాయటం అనేది బోర్డు మీద చేశాను. విద్యార్థులు చెప్పిన పదాలు జామకాయ, మామిడికాయ, కాకరకాయ, తోట, వెళ్ళాను, కోశాను, తీయని, ఈ విధంగా పదాలు చెప్పారు. ఆ పదాలన్నీ విద్యార్థులు చెప్పిన బోర్డు మీద రాశాను. ఆ పదాలలో ఇష్టమైనది జామకాయ అన్నారు. జామకాయని కీవర్డ్గా తీసుకున్నాను. కీ పదంగా ఈ కీ పదం నుంచి చదవటాన్ని నేను ఇప్పుడు కేటాయించుకుంటున్నాను. 10 నిమిషాలు ఈ కీ పదమైన జామకాయ నుంచి చదవటానికి విద్యార్థుల్ని సంసిద్ధులుగా చేసుకున్నాను. ఈ జామకాయ జా మా కా యా ఇలా విడివిడిగా చదివించాను. మళ్ళా దాన్ని కొద్దిగా ఫాస్ట్గా చదివించాను, కలిపి చదివించాను. దీనికి ఒక 2 నిమిషాలు కేటాయించుకున్నాను. నెక్స్ట్ జాలో ఉన్న అక్షరము జాని పరిచయం చేశాను. కా దీర్ఘంలో ఉన్న అక్షరాన్ని కా అక్షరాన్ని పరిచయం చేశాను. వాటికి సంబంధించి పదాలు విద్యార్థులు చెప్తా ఉంటే రాశాను. ఇక్కడ తర్వాత జా గుణింతాన్ని గుణింతాలు నేర్చుకునే విద్యార్థులకి జా గుణింతం మొత్తాన్ని పరిచయం చేశాను. ముందు నుంచి వెనకకి, వెనక నుంచి ముందుకి ఇలాగా మధ్య మధ్యలో అడగటం జరిగింది. నెక్స్ట్ ఇంకా విద్యార్థులు అక్షరాన్ని గుర్తించాక వాళ్ళకి మళ్ళా పర్టికులర్గా బాగా బేస్ ఉండటానికి దీర్ఘాన్ని పరిచయం చేశాను. జా అక్షరంలో జా అక్షరము దానికి పదము జామకాయ మీద కొన్ని మైండ్ మ్యాపింగ్ కోసము కొన్ని పదాలను 10 నిమిషాలు కేటాయించాను. ఈ పదాలను కూడా బోర్డు మీద రాశాను. 2 పదాలను తీసుకొని వాళ్ళు చెప్పిన వాక్యాన్ని బోర్డు మీద రాశాను. ఇలా జామకాయ మీద మైండ్ మ్యాపింగ్ చేపించాను. వెరీ గుడ్ క్లాస్. నెక్స్ట్ హరీష్ అంట, హరీష్ వస్తాడంట. మిగిలిన పక్కన ఉండండి, ఒక్కొక్కరు అయిపోయాక అది రాయండి. ఇంకా వచ్చిన వాళ్ళు అబ్బా వెరీ గుడ్.